పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే। ఇక గురూజీ అంటూ పరోక్షంగా ట్వీట్లు వేస్తూ త్రివిక్రమ్ని కూడా ఇరికిస్తుంటుంది। పూనమ్ కౌర్ విషయంలో ఆ మధ్య కత్తి మహేష్ చేసిన కామెంట్స్, పూనమ్ కౌర్ ఆడియో లీక్ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసింది। ఓ పెద్ద డైరెక్టర్ తనని ఎలా అవమానించాడో పూనమ్ కౌర్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే। ఇప్పుడు పూనమ్ కౌర్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది, దీనికి ఓ కారణం ఉంది। పూనమ్ కౌర్ ట్విట్టర్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసింది। అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా మీద పూనమ్ కౌర్ ఫైర్ అయింది। ఇది తప్పు, ఆ మహానీయుణ్ణి అవమానించడమే అంటూ మండిపడింది। ఈ ట్వీట్ మీద ఇప్పుడు అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు। పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెట్టారు। దీనిపై పూనమ్ కౌర్ స్పందించింది। ఇది ఖచ్చితంగా ఆయనను అవమానించడం లాంటిదే, దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్కు రిపోర్ట్ చేయండి అని ట్వీట్ వేసింది। దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు। పనిపాట లేకుండా ఉన్నట్టుగున్నావు, అందుకే ఇలాంటి ట్వీట్లు వేసుకుంటూ ఉంటున్నావు అని కౌంటర్లు వేస్తున్నారు। తాజాగా మళ్ళీ ఓ ట్వీట్ వేసింది పూనమ్ కౌర్, స్వాతంత్ర సమర యోధులను మీరు గౌరవించకపోయినా కూడా కనీసం మర్యాద అయినా ఇవ్వాలి, ఇలా కించపరచకూడదు। ఆయన పేరుని నీ కాలి వద్ద పెట్టుకుంటావా, ఇది ఈగోనా నీ నిర్లక్ష్యమా అంటూ పూనమ్ కౌర్ మండిపోతోంది।